గుడ్ ఆఫ్టర్నూన్, స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ షేర్లలో సెల్ ఆఫ్తో మార్కెట్స్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఐలాండ్ ఎఫ్ఎస్ సృష్టించిన సంక్షోభం మార్కెట్స్ ను తీవ్రంగా కలిచివేస్తుంది. సో డే స్లో దగ్గర ట్రేడ్ అవుతున్నాయి ఆల్మోస్ట్ ఆల్ మేజర్ ఇండెక్స్ కూడా. సో సెన్సెక్స్ సుమారుగా 500 పాయింట్లకు పైగా నష్టంతో, అలాగే నిఫ్టీ కూడా 170 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎనదర్ 450 పాయింట్స్ ఫాల్తో సెల్లింగ్ ప్రెషర్ను ఎదుర్కొంటూ ఉన్నాయి. సో ఒక లిక్విడిటీ క్రైసిస్ను ఫైనాన్స్ కంపెనీస్ ఫైనాన్స్ సెక్టర్ ఎదుర్కొనే అవకాశం ఉందన్న భయాందోళనలు మార్కెట్ను విడనాడటం లేదు. ఈ నేపథ్యంలో మేజర్లీ ఫైనాన్షియల్ రంగానికి చెందిన స్టాక్స్, అలాగే 1-2 స్టాక్స్ లైక్ ఆర్ఐఎల్ ఇలాంటివి, కొద్దిగా మనకు ఐటీ, అఫ్కోర్స్ ఐటీ ఈజ్ వన్ ఆఫ్ ది సేవియర్స్ ఆఫ్ ది మార్కెట్స్ ఇవాళ ట్రేడింగ్లో. సో మనం నిఫ్టీలో చూసినా కూడా, ఆర్ సెన్సెక్స్లో చూసినా కూడా టీసీఎస్ ఈజ్ ది టాప్ గెయినర్, 3% లాభంతో ట్రేడ్ అవుతుంది. అదర్వైజ్ మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ ఇన్ఫ్యాక్ట్ బ్రెడ్త్ చాలా చాలా వీక్గా ఉంది. 200 స్టాక్స్ లాభాల్లో ఉంటే సుమారుగా 1900 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. సో 10,975 నిఫ్టీ ట్రేడ్ అవుతున్న లెవెల్ ఇది. సో టీసీఎస్ ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ ఒక 40 పాయింట్స్ నిఫ్టీకి సపోర్టివ్గా ఉన్నప్పటికీ కూడా బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ ఫైనాన్షియల్ రంగానికి చెందిన స్టాక్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది. 525 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ కోల్పోయింది. సో ఐలాండ్ ఎఫ్ఎస్, రూపీ, క్రూడ్ ఇవన్నీ మార్కెట్స్కు ప్రతికూలంగా ఉన్న పరిణామాలు ప్రస్తుతానికి మనకు. సో మనం మార్నింగ్ అంటున్నట్లుగా 10,750-200 డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిడ్ స్మాల్ క్యాప్స్లో హ్యూజ్ సెల్లింగ్ అనేది మనం గమనిస్తున్నాం. సో ప్రభుత్వం నుంచి ఒక మానిటరీ ఇంటర్వెన్షన్, ఒక స్పష్టమైన ప్రకటన ఏదైనా వెలువడేంత వరకు కూడా మార్కెట్స్లో భయాందోళనలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఎందుకంటే మనం చూస్తున్నాం హెచ్డిఎఫ్సి లాంటి ఒక వెరీ బిగ్ ఫైనాన్షియల్ కంపెనీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ, 15% కరెక్షన్ తర్వాత కూడా ఇంకా ఇవాళ కూడా ఎనదర్ 5.5% కరెక్షన్ ఈ స్టాక్లో ఫాల్ మనం గమనిస్తున్నాం. సో అలాగే బజాజ్ ఫిన్సర్వ్ ఆర్ ఎడిల్వైస్ ఈ మధ్య మనం గమనించాం, ఒక 2 మంత్స్ బ్యాక్ ఆల్ టైమ్ హైస్ 340 రూపీస్ టచ్ చేసి ఇవాళ 52-week లోస్ దగ్గర ఉంది. సో అటువంటి సెంట్రల్ బ్యాంక్ ఎనదర్ పిఎస్సి స్టాక్ 16% ఇవాళ ట్రేడింగ్లో నష్టపోయింది. సో మనం ఇండెక్స్ పరంగా 11,739 ఈ మధ్య చూసిన రీసెంట్ హై ఆర్ ఆల్ టైమ్ హై కూడా అది. అక్కడ నుంచి మోర్ దాన్ 750 పాయింట్స్ ఫాల్ అనేది మనకు నిఫ్టీలో కనిపిస్తుంది, అంటే ఆల్మోస్ట్ 7% కరెక్షన్. సో తర్వాత ఇంకా ఎంతవరకు ఈ కరెక్షన్ కొనసాగుతుంది అన్నది కూడా మనకు తెలియని పరిస్థితి. అందుకనే మార్నింగ్ కూడా అనుకున్నాం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి, రేట్స్ తగ్గాయి కదా అని ఏ స్టాక్ పడితే ఆ స్టాక్లో ఎంటర్ కావద్దు అంటూ మనం చెప్పడం జరిగింది. సో అదే పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్ హౌసెస్లో రిడెంప్షన్ ప్రెషర్స్ వస్తాయని భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అవి కనుక వస్తే మ్యూచువల్ ఫండ్స్ నుంచి పెద్ద ఎత్తున సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి జరగకుండా ఉండాలి అంటే దే షుడ్ బి సమ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్. ఎందుకంటే లిక్విడిటీ క్రైసిస్ ఏదైనా వస్తుంది అన్న ఒక ఆందోళన మార్కెట్స్కు నెగిటివ్గా పనిచేస్తున్న ప్రధానమైన కారణాల్లో లిక్విడిటీ క్రైసిస్ అనేది ఒకటి. కాబట్టి ఆ లిక్విడిటీ క్రైసిస్ రాకుండా ఎటువంటి చర్యలు చేపట్టదలుచుకుందో ప్రభుత్వం స్పష్టం చేయాలి. అదర్వైజ్ మనకు మిడ్ క్యాప్స్లో కనుక గమనిస్తే ఇందాకే అంటున్నట్లుగా సెంట్రల్ బ్యాంక్ ఈజ్ టాప్ లూజర్ అమౌంట్ ది నిఫ్టీ 500, 17% నష్టపోయింది. తర్వాత ఎడిల్వైస్ ఇందాక అనుకున్నట్లుగా 211 రూపీస్ దగ్గర 10% నష్టపోయింది. బజాజ్ హిందుస్థాన్, హెచ్డిఐఎల్, హెచ్ఎఫ్సిఎల్, పిఎన్బి హౌసింగ్, ఐఆర్బి ఇన్ఫ్రా, ఇండియా బుల్స్ హౌసింగ్, మదర్ సన్ సుమి ఇవన్నీ టాప్ లూజర్స్ లిస్ట్లో ఉంటే, గెయినర్స్ లిస్ట్లో ఆఫ్కోర్స్ కొంత షార్ట్ కవరింగ్ కారణంగా ఐలాండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్టేషన్ 13% పెరిగింది, ఇన్ఫీబీమ్ 11% పెరిగింది, దివాన్ హౌసింగ్ 11%, నిన్న స్టాక్ 42% నష్టపోయిన సంగతి తెలిసిందే మనకు. 11% ఇవాళ ట్రేడింగ్లో బౌన్స్ బ్యాక్ కొంత కనిపిస్తుంది. ఐటీడీ సిమెంటేషన్, అలాగే స్వాన్ ఎనర్జీ, టీసీఎస్, సెరస్ శానిటరీ వేర్, పీసీ జ్యువెలర్స్ ఇలాంటి స్టాక్స్లో మనకు సైంట్, ఎలాంటి ఇన్ఫోటెక్, ప్రధానంగా ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో బయింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఒక డిఫెన్సివ్ సెక్టర్గా ఐటీ స్టాక్స్ను బై చేస్తున్నారు. అదర్వైజ్ మిడ్, స్మాల్, లార్జ్ ఇలా తేడా లేకుండా సెల్లింగ్ ఎడాపెడా కొనసాగుతుంది. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్ $80 పైన ట్రేడ్ అవుతున్నాయి. ఓపెక్ చెప్పేసింది మేము క్రూడ్ ప్రొడక్షన్ని పెంచేది లేదు అంటూ, దాంతో క్రూడ్ ప్రైసెస్ పెరగడం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఆ మేరకు తగ్గడం, అలాగే ఏవియేషన్ సెక్టర్కి సంబంధించిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఇవన్నీ మనం గ్లోబల్ ఫ్యాక్టర్స్ వల్ల కనిపిస్తున్న అంశాలు. ఇక ఎనలిస్ట్
ఎటువంటి వ్యూస్ ఉన్నారో అడుగుదాం. సో ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకొచ్చే సమయంలో ఈ లెవెల్లో చూస్తే కనుక మార్కెట్ లాస్ట్ ఒక 1 or 2 weeks గా ఒక తీవ్రమైన నష్టాల్లో చూడటం అనేది మనం చూసాము. 800 పాయింట్ల వరకు పడి ఇంచుమించు 7-8% వరకు ఇండెక్స్ లో పడటం మటుకు చూస్తే షార్ట్ టర్మ్ లో పైగా మనకి ఈ లాస్ట్ 2-3 వారాలుగా పట్టడంతో మార్కెట్ లో కూడా ఒక ఓవర్ సోల్డ్ పొజిషన్ వస్తాం కాబట్టి డైలీ చార్ట్ లోను వీక్లీ చార్ట్ లోను 11,000 దగ్గర ఒక మానసిక సపోర్ట్ లెవెల్ కూడా ఉంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం మార్కెట్ సపోర్ట్ ఏమైనా అవకాశాలు కొంచెం కనిపిస్తుంది. కాకపోతే మనకి అది ఇవాళ క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్. మొన్న చూసినట్టుగా ఇవాళ కనుక లాస్ట్ ఒక 1 అవర్లో కనుక మార్కెట్ ఏమైనా కొంచెం అనూహ్యమైన రికవరీ వచ్చి 11,000 పైన క్లోజ్ అయిందంటే అప్పుడు ఒక ఛాన్సెస్ ఆఫ్ చిన్న పుల్ బ్యాక్ రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలా కాకుండా మార్కెట్ ఇవాళ కనుక 11,000 స్థాయి దగ్గర మళ్ళీ విఫలమయ్యి ఈ 2వ రోజు కూడా ఈ ప్రయత్నంలో 11,000 కిందే కనుక క్లోజ్ అవుతే మార్కెట్ లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ మరింత కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూస్తాము 25,000 దగ్గర కీలకమైన మద్దతు ఉంది. మొన్న ఒక చిన్న బాటం తీసుకోవడం చూసాము శుక్రవారం నాడు. ఇవాళ 2వ రోజు కూడా ఈ లెవెల్ ని పరీక్షిస్తోంది. ఒకవేళ కనుక 11,000 పైన 25,000 పైన కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్లో కొంచెం ఆగిందంటే ఏమైనా కొంచెం రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి ఇండెక్స్ లో ఇవాళ చాలా కీలకము. 11,000 పైన కనుక క్లోజ్ అవుతే స్పెక్యులేటివ్ ట్రేడర్స్ కొంచెం హై ప్రొఫైల్ కొంచెం రిస్క్ తీసుకునే వాళ్ళు కొంచెం షార్ట్ టర్మ్ లో ఈ లెవెల్లో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక ఐటీ స్టాక్స్ ఈ లాస్ట్ 1 వీక్ లో కన్సాలిడేషన్ అయ్యి టీసీఎస్ లాంటి స్టాక్ కూడా ఒక స్ట్రాంగ్ గా క్లోజ్ అవుతుంది కాబట్టి ఈ స్టాక్స్ లో కూడా లాంగ్ పొజిషన్స్ షార్ట్ టర్మ్ బై పొజిషన్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఎఫ్ఐ సెల్లింగ్ చాలా కీలకంగా ఉంది కాబట్టి లాస్ట్ 1 మంత్ గా చూస్తే కనుక విపరీతమైన సెల్ చేశారు కాబట్టి వాళ్ళు ఏమైనా కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కి ఆపితే కనుక మార్కెట్ లో కొంచెం నిలకడ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఐటీ స్టాక్స్ ఒకటే కొంచెం ప్రస్తుతానికి బాగున్నాయి. ఇండెక్స్ ఇవాళ 11,000 పైన క్లోజ్ అవుతుందా లేదా అనేది మనం ఇవాళ చూడాల్సిన అంశం. ఈ రోజు కానీ చూసుకుంటే అంటే మార్నింగ్ ఫ్లాట్ గా ఉన్నా కూడా తర్వాత అక్కడ నుంచి మార్కెట్స్ కంటిన్యూగా మనకి పడ్డం చూసాము. అయితే ఇక్కడ ట్రేడింగ్ పొజిషన్స్ ఏ విధంగా చేయాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు అండి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి 180 పాయింట్స్ దాకా నిఫ్టీ ఉంది, డేస్ లోస్ దగ్గర ప్రస్తుతానికి చాలా స్టాక్స్ తర్వాత ఏవైనా బ్యాంక్ నిఫ్టీ లాంటివి ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఈ ఇక్కడ అటు సెల్ అని కూడా చెప్పలేము, అట్ సేమ్ టైం బై అని కూడా చెప్పలేమండి. ఎందుకంటే ప్రైస్ పరంగా ఇంకా మరింత కరెక్షన్ కూడా కొన్ని కొన్ని స్టాక్స్ లో అనూహ్యంగా పడుతున్నాయండి కాబట్టి ట్రేడింగ్ పరంగా కొంచెం దూరంగా ఉండమంటారు. వన్స్ మార్కెట్ పడ్డం ఆగితే ఒక చిన్న షార్ట్ కవరింగ్ కైండ్ ఆఫ్ ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్లో బాగా ఓవర్సోల్డ్ లో ఉంది అయితే షార్ట్ కవరింగ్ ర్యాలీ 100% వస్తుందంటే చెప్పలేమండి. అందుకే నో ట్రేడ్ జోన్ లో ఉందని చెప్తాను. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా రిస్క్ చేయగల వాళ్ళు డే పరంగా చిన్న చిన్న క్వాంటిటీ ఇంకా సెల్లింగ్ వైపే వెళ్ళమని చెప్తాను. చాలా స్టాక్స్ మళ్ళీ వీక్ అవుతున్నాయని మరీ ముఖ్యంగా ఎన్బిఎఫ్సి స్టాక్స్ లో సెల్లింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇంకా పొజిషన్ ట్రేడర్స్ అయితే మాత్రం ఆల్రెడీ పుట్ ఆప్షన్స్ మనం గతంలో చెప్తూనే ఉన్నాం. గత ఒక 10-15 డేస్ గా ఆల్రెడీ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు కంటిన్యూగా హోల్డ్ చేయమంటాను. ఈవెన్ చాలా వాటికి అన్ని కూడా ఇందామానికి వచ్చేసే రీసెంట్ గా దూరంగా పుట్ ఆప్షన్ అవుట్ ఆఫ్ ది మనీ పుట్ ఆప్షన్ తీసుకుంది కూడా ఇందామానికి వచ్చేస్తున్నాయి కాబట్టి అవి కంటిన్యూ చేయండి. బయలా చెప్పాలంటే మాత్రం ర్యాలీస్ లో సెల్ చేయమని చెప్తాను. ఒకవేళ రిస్కీ ట్రేడర్స్ ఉంటే మాత్రం తీసుకుంటే మాత్రం 10,100 కాల్ ఏమైనా ట్రై చేయొచ్చేమో బట్ అది నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్పడం లేదు. బట్ బాగా ఓవర్సోల్డ్ లో ఉంది కాబట్టి ఒక చిన్న పుల్ బ్యాక్ కోసం ట్రై చేయొచ్చు అండి. 10,100 కాల్. ఓకే, కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్, హలో 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 అడగండి. హలో సార్, నమస్తే. నమస్తే, అడగండి. హలో, ఇది బజాజ్ కార్ప్ 459 దగ్గర ఉన్నాయి సార్. బజాజ్ కార్ప్ ఇది ఎట్లా, ఇది బయట వచ్చే అవకాశం ఉందంటారా లేక లాస్ బుక్ చేసి బయటకు వచ్చాయన్నా? ఇంకోటి ఇలాంటి ఫైనాన్సింగ్ రిస్క్ వచ్చి కొంతకాలం వెయిట్ చేయాలన్నా? ఇంకోటి తండ్రి ఇంట్రెస్ట్ 140 దగ్గర ఉన్నది, ఇప్పుడు బయట దగ్గర యావరేజ్ చేసుకోవచ్చు. బజాజ్ కార్ప్ లాస్ట్ బుక్ చేయాలా? అలాగే సాంఘీ ఇండస్ట్రీస్ ఎవరేజ్ చేసుకోవచ్చు. బజాజ్ కార్ చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం ఇంచుమించు 400 రూపాయల దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఈ స్టాక్ చూస్తే కనుక ఇవాళ కూడా ఒక 4% వరకు ఈ స్టాక్ లో కరెక్షన్ రావడం చూస్తున్నాము. ఈ లెవెల్లో ఎగ్జిట్ అవ్వమని చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ గా చూస్తే కనుక 400 రూపాయల దగ్గర ఒక మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఏర్పడింది 2015 లో, 2016 లో, 2017 లో. ఈ లెవెల్కి వచ్చినప్పుడల్లా కూడా కొంచెం బయింగ్ సపోర్ట్ వస్తుంది కాబట్టి నా ఉద్దేశం కొంచెం వెయిట్ చేయొచ్చు. ఓవరాల్ గా స్టాక్ కూడా మంచి స్టాక్ అనుకోవచ్చు. మనకి ఈక్విటీ కూడా తక్కువ ఉంది, డెట్ కూడా ఆల్మోస్ట్ 0, ఫండమెంటల్స్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశం బజాజ్ కార్ని మీరు హోల్డ్ చేయండి. 400 దగ్గర వీలైతే ఫర్దర్ గా మీరు యావరేజ్ చేయండి. ఓకే, ఇక మరిన్ని కాల్స్ మెయిల్స్ కూడా తీసుకుందాం చిన్న విరామం తర్వాత.